नमस्ते वेलकम टू हेलो डॉक्टर इवाल्टी हेलो डॉक्टर लो टॉपिक इनफर्टिलिटी संतानलेमी समस्या की कारणालेंटी असलु संतानलेमी समस्या एक्कुवगा मगवारलो वस्तुंदा आडवारलो वस्तुंदा असलु संतानलेमी समस्या तो बाधपड़े वारिकी आईयूआई ट्रीटमेंट ए विधंगा उपयोगपड़ुतुंदो तेलियजेयडानिकी मनतो पाटु स्टूडियोलो उन्नारु 49 संतान साफल्यता अंड परिशोधन केंद्रं नुंडी डॉक्टर ग्रीष्मा गारु उन्नारु वारिनि अडिगि सलहालु सूचनलु तेलुसुकुंदां मीरु कूडा इनफर्टिलिटी तो बाधपड़ते स्क्रीन मीद डिस्प्ले अवुतुन्न नंबर की काल चेसि डॉक्टर गारितो लाइव लो मात्लाडोच्चु హలో డాక్టర్ వెరీ గుడ్ హలో అండి నమస్తే అండి యా ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎందుకు వస్తుందంటారు ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి ఎప్పుడు ఆ పదం అనేది యూస్ చేయాలి అంటే యూజువల్ గా 1 ఇయర్ ట్రై చేశారు బిలో 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏ రకమైన కాంట్రసెప్షన్ గాని పిల్స్ గాని తీసుకోకుండా అయినా గాని ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇన్ఫర్టిలిటీ అని టర్మ్ చేస్తామండి దీనికి కారణాలు ఏంటి అంటే ఈ మధ్య కెరీర్ ఓరియంటెడ్ అయిపోయి లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒకటి ఇంకొకటి ఏంటి అంటే షిఫ్ట్స్ యూజువల్గా ఇద్దరు వర్కింగ్ కపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షిఫ్ట్స్ అది ఇంకొకటి ఫర్టైల్ పీరియడ్ యూజువల్గా సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తే మనం ఫర్టైల్ పీరియడ్లో ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ కపుల్కి చెప్పొచ్చు యూజువల్గా డే 11 టు డే 20 ఆఫ్ సైకిల్ అలా ట్రై చేయండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కలిసి ఉండండి అప్పుడు యూజువల్గా పిల్లలు పుట్టే ఇది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సో అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత కూడా అవ్వకపోతే మనం ట్రీట్మెంట్స్కి వాటికి యూజువల్గా వెళ్ళొచ్చు కానీ ఈ మధ్య సో ప్రెగ్నెన్సీ ప్లానింగే లేట్ ఇది కాబట్టి ముందుగానే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి గ్రేటర్ దాన్ 35 డేస్ సైకిల్ సో ముందుగానే డాక్టర్ దగ్గర నిపుణుల సలహా తీసుకుంటే బెటర్ అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనడానికి ఈ ఆడవారిలో ఇన్ఫర్టిలిటీ రావడానికి పీసీఓడి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంటారా అవునండి యూజువల్గా ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని డివైడ్ చేస్తాము మేల్ ఇన్ఫర్టిలిటీ ఆడవారిలో కారణాలు యూజువల్గా 30-35% ఆడవారి వల్ల దానివల్ల రావచ్చు మేల్ కాజెస్ అరౌండ్ 30-40% అంటే 50-50%గా డివైడ్ చేయొచ్చు ఇంకా వేరే కారణాలు అరౌండ్ 10-20% ఇద్దరికి అవ్వచ్చు ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇంకొక 10-15% అవ్వచ్చు అంటే అన్నీ నార్మల్గానే ఉంటాయి అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇప్పుడు పీసీఓడి వల్ల కూడా అసలు పీసీఓడి అంటే ఏంటి అంటే అది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఒవేరియన్ ఆర్ సిండ్రోమ్ దీంట్లో ఏముంటుంది అంటే బ్రెయిన్లో యూజువల్గా విడుదలయ్యే హార్మోన్లలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇప్పుడు ఎల్హెచ్ సెక్రీషన్ ల్యూటినైజింగ్ హార్మోన్ సెక్రీషన్ ఎక్కువగా అయిపోవడము దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఫీమేల్లో ఒక సైకిల్లో మనకి ఓన్లీ ఒక అండం అనేది విడుదలవ్వాలి కానీ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల దీనివల్ల ఏమవుతుంది అంటే అసలు ఏ అండాలు అనేవి అసలు గ్రోత్ అనేదే ఉండదు సో మనకు అండాలు అనేవి సరిగ్గా విడుదల అవ్వవు ఇంకొకటి ఏంటి అంటే అసలు ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే యూజువల్గా నెలసరి అనేది సరిగ్గా రాదు కొంతమందికి ఇంకొకటి మేల్ హార్మోన్ సెక్రీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే యాక్నీ ఎక్కువ అవ్వడము పింపుల్స్ లాంటివి రావడము ఇంకొకటి ఏంటి అంటే హిర్సుటిజం బాడీలో ఎక్కడ పడితే అక్కడ హెయిర్ ఉండడము అదొకటి ఇంకొకటి స్కాన్ చేస్తే చాలా ఎక్కువగా నీటి బుడగల అట్లా కనిపించడము సో దీనివల్ల కూడా ఎగ్ గ్రోత్ అనోవ్యులేటరీ డిజార్డర్ కాబట్టి ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వదు కాబట్టి అదొక రీజన్ ఇన్ఫర్టిలిటీకి ఒక మ్యారీడ్ కపుల్ అంటే పెళ్ళైన వాళ్ళు అంటే ఏ టైంలో వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ యూజువల్గా మనకు వచ్చే ఋతుక్రమం ఏంటండి ఎవ్రీ 28 డే సైకిల్ కానీ యూజువల్లీ ఎవ్రీ 30 డే సైకిల్ కానీ సో ఇప్పుడు ఒక ఫీమేల్కి తనకు వచ్చే సైకిల్ -14 డే యూజువల్గా ఆ టైంలో మనకి ఎక్కువగా కలిసి ఉంటే ఎగ్ విడుదల అవుతుంది అంటే ఇప్పుడు అరౌండ్ 28 డే సైకిల్ ఉన్న వాళ్ళలో -14 చేస్తే అరౌండ్ డే 14 అలా డే 12 ఆ టైంలో ఓవ్యులేషన్ అనేది అవుతుంది సో ఇప్పుడు 28 డే సైకిల్ ఉన్న వాళ్ళని 11వ రోజు నుంచి 12వ రోజు నుంచి అంటే ప్రతిరోజు ట్రై చేయండి ప్రెగ్నెన్సీకి అని చెప్పలేం కదా మళ్ళీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు ప్రతిరోజు కలిసి ఉండమంటే సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా ట్రై చేయండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్తాం మనం ఓకే అంటే కౌంట్ ఎంత ఉండాలంటారు ఎగ్ కౌంట్ కావచ్చు లేదంటే స్పర్మ్ కౌంట్ కావచ్చు యూజువల్గా మనం అసలు ఎగ్ కౌంట్ అనేది ఎప్పుడు చూసుకోవాలి మనకి లేడీకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానివ్వండి యూజువల్గా ఒక స్కాన్ చేస్తాం మనం స్కాన్లో యూజువల్గా అరౌండ్ నార్మల్ నెంబర్ అంటే అరౌండ్ 10-12 ఉండాలండి ఎగ్ నెంబర్ ఒక ఓవరీలో తీసుకుంటే అరౌండ్ 5-6 గుడ్లు ఉండాలి ఇంకొక ఓవరీలో 5-6 గుడ్లు ఉండాలి ఇప్పుడు ఒకవేళ అంతకంటే తక్కువ ఉన్నాయి గుడ్లు ఎగ్ కౌంట్ అంటే కొంచెం
మనకి ఏంటి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంది అని చెప్తాం. అది ఏజ్ వల్ల కూడా నార్మల్ గా కూడా తగ్గుతుందా అంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫీమేల్ ఇప్పుడు మెయిన్ గా ఫీమేల్ మేల్ లో తీసుకుంటే ఫీమేల్ లో ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి అరౌండ్ 25 ఇయర్స్ 27 ఇయర్స్ ఉన్నప్పుడు ఎగ్ రిజర్వ్ అదంతా బాగుంటుంది. అరౌండ్ 30 ఇప్పుడు క్రాస్ అయ్యేసరికి రిజర్వ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది, నెంబర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే జన్యుపరమైన లోపాలు అవే అనేది కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 35 ఏజ్ దాటింది అంటే అది ఇంకా ర్యాపిడ్ డిటోరియేషన్ ఆఫ్ ఎగ్ కౌంట్ అనేది లోపాలు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకి. సో అదొకటి. ఇప్పుడు మేల్లో తీసుకుంటే మరి మేల్కి నార్మల్ అని ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కనీసం ఒక 1 ml తీసుకుంటే 15 మిలియన్లన్నా ఉండాలి స్పర్మ్ కౌంట్. మోటిలిటీ అంటే కణాల కదలిక. ఇప్పుడు ముందుకి పాకుతూ వెళ్తూ ఉండే కణాలు కనీసం 32, ఇప్పుడు 100 కణాలను చూస్తే 32 కణాలన్నా అలా ఉండాలి. ఇంకా మార్ఫాలజీ అంటే స్పర్మ్కి ఉండే హెడ్ టైల్ అవి కనీసం 4 అన్నా నార్మల్గా ఉండాలి. ఇప్పుడు అది లేకపోతే కొంచెం ఒలిగోస్పర్మియా ఉంది అని చెప్తాం మనం. ఓకే, ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవారు ఎక్కువగా వస్తుందా మగవారు లేదంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ ఈక్వల్ అని చెప్పొచ్చు అండి, 30-40%. ఓకే, అంటే ఈ మగవారులో రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు మగవారులు అంటే మెయిన్ మనం హిస్టరీ తీసుకునేటప్పుడు అరౌండ్ ఆక్యుపేషనల్ కండిషన్స్, ఏమన్నా కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉందా, అవన్నీ అడుగుతాం. ఎందుకంటే దానివల్ల కూడా మనకి కౌంట్స్ పడిపోయే ఇది ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకేమన్నా ఉన్నాయా హ్యాబిట్స్ అనేవి చూస్తాము. సో దానివల్ల కూడా మనకి కౌంట్స్ అనేవి తొందరగా పడిపోతూ ఉంటాయి. ఇంకా మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఈ టాక్సిన్స్ దీనివల్ల. ఎందుకంటే ఫస్ట్ అందుకే కనీసం ఒక 2 సెమెన్ అనాలిసిస్లన్నా తీసుకోవాలి ఒక 1.5 మంత్ గ్యాప్తో. అలా 2 నార్మల్ ఉంటే వీ క్యాన్ బి రీయష్యూర్డ్ ఓకే నార్మల్ ఉంది అని చెప్పేసి. ఓకే, ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే యూజువల్గా ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్. సో అది ఎవరికి చేయాలి మనం? ఇప్పుడు ఆల్రెడీ ట్రై చేశారు, ఒక 5-6 సైకిళ్ళు అయిపోయాయి, అంటే మందులు పెట్టారు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి, అయినా కలిసి ఉన్నారు, అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో ఇంకా ఒక హయ్యర్ గ్రేడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి వాళ్ళు ఇప్పుడు. సో వాళ్ళకి ఐయుఐ ప్రిఫర్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనేది ఉంది లోపల కొంచెం. సో అట్లాంటి వాళ్ళకి మనం ఐయుఐ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము, ట్యూబ్ టెస్ట్ చేపించుకుంటే బాగుంది, ఇవి వీర్యకణాలు మేల్లో అన్నీ బాగానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అట్లాంటి వాళ్ళలో. ఇంకొకటి ఏంటి అంటే మేల్లో కొంచెం మైల్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది. ఇప్పుడు 15-32 అనేది నార్మల్ అని చెప్పుకున్నాం కదా, అంతకంటే తక్కువగా ఉంది, అరౌండ్ 10 మిలియన్ ఉంది, 8 మిలియన్ ఉంది అట్లాంటి వాళ్ళు. ఇంకా కొంచెం కదలిక తక్కువగా ఉంది అట్లాంటి వాళ్ళు. సో ఇప్పుడు ఐయుఐలో ఏంటి అంటే మనకి ఇప్పుడు డే 2 పీరియడ్ వచ్చిన డే 2 డే 3 మనకి ఎగ్ పెరగడానికి మందులు ఇస్తాము. ఆ తర్వాత మనం డే 10 కానీ డే 11 కానీ స్కాన్ చేస్తాము. స్కాన్ ఇంకొకటి ఏంటి అంటే ఐయుఐ ముందు ట్యూబ్స్ అనేవి కంపల్సరీ మనకి నార్మల్గా ఉండాలండి, అనేది ఓపెన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐయుఐలో మనం కేవలం ఎగ్ రప్చర్ అయిన టైంలో సెమెన్ని కొంచెం ప్రాసెస్ చేసి బాగా కదలిక ఎక్కువగా ఉన్న కణాలని గర్భాశయం లోపల వేస్తాము. సో కానీ మిగతా ప్రాసెస్ అంతా అది న్యాచురల్గా జరిగేదే, జస్ట్ వీఆర్ ఎయిడింగ్, అంటే న్యాచురల్ ప్రాసెస్కి కొంచెం మనం దాన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తున్నాము. సో కానీ న్యాచురల్గా రెండు ఎగ్, ఇది స్పర్ము, ఫలదీకరణ, ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే అవ్వాలి ఆ ప్రాసెస్ అంతా. సో మనకి ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి చేపించుకోవడం కూడా తప్పనిసరి మనకి ఐయుఐలో. సో దీనివల్ల సక్సెస్ రేట్ ఎంత అంటే ఇప్పుడు 100 మందికి చేసాము, ఒక 15 మందికి 20 మందికి అవుతుంది ఐయుఐలో సక్సెస్ రేట్. ఓకే, అంటే ఈ ప్రొసీజర్లో ఓరల్ మెడిసిన్ కూడా ఇస్తారా? ఓరల్ మెడిసిన్ కూడా కంపల్సరీ ఇస్తామండి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్టిమ్యులేటెడ్ ఐయుఐ సైకిల్ అంటారు, ఇప్పుడు ఓరల్ మెడికేషన్ ఇచ్చి మనం ఎగ్ స్టిమ్యులేట్ చేస్తే. దీనివల్ల ఏంటి అంటే న్యాచురల్ సైకిల్ ఐయుఐ కంటే కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే వీ విల్ బీ ష్యూర్ దట్ ఎగ్ ఈజ్ గ్రోయింగ్. సో ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఒక ఎగ్ గ్రో అయ్యే బదులు 2 ఎగ్స్. ఇంకా కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము, ఒక 3 ఇంజెక్షన్స్ ఆర్ 4 ఇంజెక్షన్స్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్, డోస్ ఎక్కువ చేయడము అదంతా చేస్తాం. ఓకే, ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పుట్టే పిల్లలకంటే ఇట్లా ట్రీట్మెంట్ ఐయుఐ ద్వారా పుడితే కొంచెం జన్యు లోపం అంటే లైక్ ఇట్లా లోపాలతో పుడతారంటారు, నిజమేనా? లేదండి, అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఐయుఐలో కానీ జస్ట్ వీఆర్ ఎయిడింగ్ ద న్యాచురల్ ప్రాసెస్ని ఇంకా
మనం కొంచెం అదేంటి కష్టం లేకుండా ఇంకొంచెం ఈజీగా చేస్తున్నాం అంతే కదా. దానిలో మనం చేంజ్లు చేసేదైతే ఏమీ లేదు ఐయుఐలో. ఇప్పుడు మనం ఐవీఎఫ్ తీసుకున్నా జస్ట్ వీఆర్ గివింగ్ హార్మోన్ ఇంజెక్షన్స్. అంటే ఇప్పుడు బాడీలో మనకి ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి కానీ తక్కువ మోతాదులో ఉంటాయి. దానివల్ల కేవలం ఒక ఎగ్ మాత్రమే గ్రో అవుతుంది. ఇప్పుడు ఐవీఎఫ్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ ఎగ్స్ కావాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వాలి అంటే. సో దానికోసం మనం అదే ఇంజెక్షన్స్ బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇంకొంచెం ఎక్కువ డోస్లో ఇస్తాం. సో దానివల్ల జన్యుపరమైన లోపాలు అలాంటివి యూజువల్గా అయితే ఏమీ ఉండవు. ఎవిడెన్స్ కానీ స్టడీస్ కానీ ఉన్నాయి అని అయితే ఏమీ అది అదైతే లేదండి. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, రాధిక గారు. హలో హలో రాధిక గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో రాధిక గారు. హలో రాధిక గారు చెప్పండి. రాధిక గారు హలో. హలో వినిపిస్తుందా రాధిక గారు మీకు? హలో మీ వాయిస్ వినిపిస్తుంది. హలో హలో రాధిక గారు వినిపిస్తుందా? హలో రాధిక గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మీ వాయిస్ నాకు వినిపించట్లేదండి. హలో. రైట్. ఈ ఐయుఐ ఐవీఎఫ్ అని అన్నారు కదా, కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారండి, మాణిక్యరావు కృష్ణా జిల్లా నుండి. మాణిక్యరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మాకు ఇక్కడ 20 సంవత్సరాలు అయిపోయింది మేడం. ఓకే మేడం గారు, మాకు పెళ్ళి 20 సంవత్సరాలు చెప్పండి. ఓకే మరి సంతానం లేదు దాని గర్భిణీ గురించి. అంటే మీరు ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఐయుఐ లాంటిది ఏమన్నా చేపించుకున్నారా మేడం? అంటే మీ బేసిక్ టెస్ట్ అన్ని బానే ఉన్నాయా అండి, మీ కణాలు గాని తనవి గాని గుడ్లు గాని? హలో మేడం చెప్పండి. మేడం ఏజ్ ఎంత అండి మీ వైఫ్? 30 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే. ఆహా. సో ఇంతవరకు అంటే ఏమేం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, అన్ని బానే ఉన్నాయని చెప్పారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారా? మీ వైఫ్ కి కూడా టెస్ట్ చేసి గుడ్లు గానీ హార్మోన్స్? మా వైఫ్ కి ఏమో నీటి బుడకలు ఉన్నాయి అది చెప్పి అన్నారు మేడం. నెలసరి ఎలా వస్తుంది? నెలసరి కరెక్ట్గా రాదు మేడం. ఓకే. మీవి కణాలు అన్ని బాగానే ఉన్నాయా అండి? కణాలు నాకేమో కణాలు తగ్గినాయి అన్నారు మేడం. ఓకే. సరే. ఇప్పుడు మీకు వేరే ఐయుఐ ఏమన్నా అయ్యిందా అండి? 20 సంవత్సరాలు అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. 20 సంవత్సరాలు అంటే ఫస్ట్ లో 2 సార్లు గర్భిణీ వచ్చిపోయింది మేడం, 3 నెలలకు ఒకసారి పోయింది. ఓకే. ఒకసారి ఏమో 4 నెలలకు ఏమో పోయింది మేడం. ఓకే అట్లా. అదే. సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ మీకు 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అంటున్నారు కదండి. సో దీన్ని ఏమంటాము అంటే మనం ఆల్రెడీ అంటే ఫర్టిలిటీ ఇది వచ్చిపోయింది కాబట్టి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంది కానీ. సో నీటి బుడగలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి సో పీసీఓడి సమస్య కూడా ఉంది, అంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది కూడా ఉంది. మరి ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది, మరి మీవి కూడా కణాలు పర్వాలేదు బాగానే ఉన్నాయన్నారు కాబట్టి నాకు తెలిసి మీకు మందులు ఇచ్చి ట్రై చేసి ఉండొచ్చు. కానీ ఇంకొక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మరి ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా, మరి అది టెస్ట్ అది యూజువల్గా టెస్ట్ చేపించుకోకపోతే చేపించుకోవాలి ఎందుకంటే ట్యూబ్స్ వల్లనే కదా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అది వచ్చేది. సో ట్యూబ్స్ అన్నీ బాగున్న తర్వాత మనం ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసి ఆ తర్వాత కూడా అంటే ప్రెగ్నెన్సీకి ఇంకొక హయ్యర్ ట్రీట్మెంట్ అంటే ఐయుఐ. ఐయుఐ కూడా ఒక 3 సార్లు ట్రై చేసి ఆ టైంలో మనకి ఎగ్ బాగానే రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, ఇంకా మనకి సక్సెస్ ఎక్కువ ఉన్న ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ఐవీఎఫ్ పద్ధతి చేపించుకోవాల్సి ఉంటుంది. యా ఈ ఐయుఐ ఐవీఎఫ్లో డిఫరెన్సెస్ ఏంటంటారు ఈ రెండింటి మధ్య? ఇప్పుడు ఐయుఐ అంటే మనం యూజువల్గా పీరియడ్ వచ్చిన 2వ రోజు 3వ రోజు జస్ట్ మనకి 1 లేదా 2 ఎగ్స్ గ్రో అవ్వడమే మనకి టార్గెట్. ఇప్పుడు పీసీఓ లాంటి సమస్యలో మనకి 1 ఎగ్ కూడా గ్రో అవ్వదు. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ 1 ఎగ్ అన్నా గ్రో అయ్యేటట్టు చేసి అంటే అండం విడుదలయ్యేటట్టు చేసి ప్రెగ్నెన్సీ అనేది తెప్పించాలి. సో మనం ఐయుఐలో ఏంటి ఆ 1 అండం అనేది విడుదలయ్యేటట్టు చేస్తాం పీసీఓడి లాంటి సమస్య ఉన్నప్పుడు. ఇప్పుడు అది కాదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, అట్లాంటి సమస్య ఏం లేదు అంటే కనీసం 2 ఎగ్స్ అనేవి విడుదలయ్యేటట్టు చేసి జస్ట్ వీఆర్ ఎడింగ్ ద న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు మెయిన్గా ఐయుఐలో ఏంటి అంటే మనము
అది ఎగ్ రప్చర్ అయ్యే టైంకి ఏం చేస్తున్నాం, అది 12వ రోజు కావచ్చు 11వ రోజు కావచ్చు, మనం మందులు పెట్టిన తర్వాత ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న తర్వాత జస్ట్ ఆ రోజు హస్బెండ్ని 7 శాంపుల్ ఇవ్వమని చెప్పి దాన్ని ప్రాసెస్ చేస్తాం. డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ కానీ స్విమప్ టెక్నిక్ కానీ అది బేస్డ్ ఆన్ ద 7 కౌంట్ ప్రాసెస్ చేసి బాగా మొటైల్ కణాలు అంటే బాగా కదలిక బాగా ఉన్న కణాలను తీసి మనము లేడీ గర్భాశయంలోకి వేస్తాము. దీనివల్ల ఏంటి, సర్వైకల్ మ్యూకస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంది, స్పర్మ్ లోపలికి వెళ్ళలేకపోతుంది, అట్లాంటి ఫ్యాక్టర్స్ ఉన్న బైపాస్ చేసి మనం యుట్రైన్ క్యావిటీ లోపలికి వేస్తాం కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు మనకి సో ట్యూబ్స్ అనేవి కంపల్సరీ బాగుండాలి, ఎందుకంటే ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లోనే అవుతుంది కాబట్టి. ఆ తర్వాత 3 డేస్ తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియో అన్ని రిసెప్టివ్ ఎన్వైర్మెంట్ అంటే బాగా యూట్రస్ కూడా బాగుంటే మోర్ దాన్ 8 mm ఉంది ఎండోమెట్రియం థిక్నెస్ అప్పుడు యూట్రస్లో అతుక్కుంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్లో ఏంటి మనం చేసేది అంటే, ఇప్పుడు మనకి యూజువల్గా 2వ రోజు 3వ రోజు స్కాన్లో ఇప్పుడు నార్మల్ ఇది విమెన్ రిజర్వ్ అంటే అరౌండ్ 8 to 10 ఎగ్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్స్ మనకి కనిపించినవన్నీ గ్రో అయ్యేటట్టు చేస్తాం. సో అది ఎలా చేయాలి అంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలి, డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక 8 రోజులు కానీ 10 రోజులు కానీ డిపెండ్ అపాన్ ద విమెన్, విమెన్కి అది డిఫరెంట్ అది రెస్పాన్స్ని బట్టి. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత సో మనకి ఒక 10 రోజుల తర్వాత గుడ్లన్నీ అరౌండ్ 16 mm అయ్యాయి 18 mm అయ్యాయి అనుకోండి, ఓకే ఇంకొక ఇంజెక్షన్ ఇస్తాం ఆ ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడానికి. ఆ తర్వాత ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అదేంటి అంటే కాలర్తో మాట్లాడాక డిస్కస్ చేద్దాం. కవిత గారు ఖమ్మం నుండి ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. యా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి అమ్మా కవిత. నేను వచ్చేసి VHQ టాబ్లెట్ అను ఎకోస్ప్రిన్ టాబ్లెట్ వాడుతున్నా మేడం. ఓకే అయితే ఆల్రెడీ ఒక బాబు 9 బాబుకి వచ్చేసి 9 ఇయర్స్ మేడం. తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత వాడాల్సి వచ్చింది VHQ ఎకోస్ప్రిన్. ఓకే అయితే ఇప్పుడు సెకండ్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం మేడం. ఆ టాబ్లెట్స్ తోటి VHQ అనేది ఏంటమ్మా, అది విటమిన్ టాబ్లెట్ ఏమని చెప్పారు? ఎకోస్ప్రిన్ అంటే అది ఆస్పిరిన్. అవును మేడం. అంటే మీకు వేరే హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మా? అవును మేడం. ఓకే అంటే ఏ రకమైన సమస్య? అది వచ్చేసి ఇది మన రూమటాలజీ డాక్టర్ దగ్గర వాడుతున్నా మేడం. ఓకే ఓకే HCQ అది వాడుతున్నారా? అవును మేడం. ఓకే హైడ్రాక్సిక్లోరోక్విన్. యూజువల్గా ఇది హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది వాడొచ్చమ్మా, దానివల్ల ఇది ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారా? హలో, అది డౌట్ ఉంది మేడం. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇప్పుడు లూపస్ లాంటి ఇది ఉందనుకోండి, ఇవి ఆటో ఇమ్యూన్ కండిషన్స్. సో అవి ఫ్లేరప్ అంటే అవి ఎక్కువ అంటే ఇది తక్కువలో ఉన్నప్పుడే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అది మనకి ఫ్లేరప్లో ఉందా లేకపోతే డిసీజ్ సప్రెషన్లో ఉందా అనేది మెయిన్ చూసుకోవాలమ్మా. అది ఒకసారి డాక్టర్ గారిని కలిసి మీకు ఆ సంబంధించిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ANA లెవెల్స్ కానీ ఇవన్నీ యాంటీబాడీ లెవెల్స్ కానీ అవి తక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మేలు. ఒకసారి ఫిజీషియన్ని కన్సల్ట్ చేసి అది ఒకసారి చూసుకొని ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు అమ్మా ప్రెగ్నెన్సీ. రైట్. మరో కాలర్ ఉన్నారు, మంజులా గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. యా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మంజులా గారు, చెప్పండి. నమస్తే మేడం. మాకు మ్యారేజ్ 4 ఇయర్స్ అయింది మేడం. ఓకే అమ్మా. మామూలుగా అన్ని టెస్ట్ చేయించుకున్నాను, PCOD లైట్ గా ఉందని చెప్పారు, అది కూడా ఇప్పుడు క్యూర్ అయిపోయిందని చెప్పారు. ఓకే అమ్మా. ఇప్పుడు పీరియడ్స్ ఎలా వస్తున్నాయి అమ్మా, రెగ్యులర్ గానే ఉన్నాయా? లేదు మేడం, ఫస్ట్ నుండి ఇర్రెగ్యులర్ నాకు. ఓకే అమ్మా. అయితే మెడిసిన్ యూజ్ చేస్తే రెగ్యులర్ అవుతుంది మేడం. ఓకే. అంటే ట్యూబ్ టెస్ట్ అవి కూడా చేయించుకున్నాను మేడం, ట్యూబ్స్ కూడా క్లియర్ ఉన్నాయని చెప్పారు. ఓకే. అంటే మందులు వాడారా ఎగ్ పెరగడానికి, రిలీజ్ అవ్వడానికి? వాడాను మేడం, మందులు ఇంజెక్షన్ తీసుకున్నాను. హస్బెండ్ టెస్ట్ కూడా అంతా నార్మలే ఉందామా? నార్మలే ఉంది మేడం, 10-12 సైకిల్స్ తీసుకున్నాను ఇంజెక్షన్స్ మామూలుగా మెడిసిన్. ఓకే. ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం లేదు అని చెప్పారు, అంతా బానే ఉంది, అది పొర కూడా బానే ఉంది అని చెప్పారా? తీసుకుంటేనే ఎగ్ సైజ్ వస్తుందని చెప్పారు మేడం. ఓకే. అంటే సరే, ఎగ్ ఎట్లా వచ్చినా గానీ యూజువల్గా ఎగ్ డెవలప్మెంట్ అనేది బాగుండాలి, ఎగ్ రప్చర్ అనేది అవ్వాలమ్మా, అవన్నీ మరి బాగానే అవుతున్నాయా? అంటే మెడిసిన్ తోనే ఇంజెక్షన్ తోనే అవుతున్నాయి మేడం, నార్మల్ గా అయితే కావట్లేదు. ఓకే. సో అందుకే మరి మనం ఓరల్ ఓవిలోజన్ అది ఇస్తున్నాం కదా, మరి పొర కూడా బాగానే ఉందా?
లైనింగ్ అది కూడా సో పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది కదమ్మా. మరి అంటే ఈ రకంగా మరి అదే 6 సైకిళ్ళు ట్రై చేశారు, 7 సైకిళ్ళు ట్రై చేశారు, మందులు తీసుకొని అవ్వట్లేదు అంటే యూజువల్ గా ఏంటి అంటే ఇట్లాంటి సైకిల్లో మనకి మందులు తీసుకొని నాచురల్ గా ట్రై చేసే సైకిల్లో ప్రెగ్నెన్సీ రేట్ అనేది కేవలం ఇట్లా 100 మందికి ఇస్తే 10 మంది మాత్రమే కన్సీవ్ అవుతారండి. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ట్యూబ్స్ అన్ని బాగానే ఉంటే నెక్స్ట్ ఐయుఐకి వెళ్ళి చూడొచ్చమ్మా, అన్ని బాగానే ఉంటే ఒక 4-5 సైకిల్స్ ట్రై చేసి చూడొచ్చు. ఇంకొకటి మీ ఎగ్ కౌంట్ అది పీసీఓడి అన్నారు కాబట్టి ఎగ్ నెంబర్ అది బాగానే ఉంటుంది. సో అది ట్రై చేస్తే యూజువల్గా మనము ఇవి అంటే మంచి కణాలని యుట్రస్లో పెడతాం కదా, సర్విక్స్ నుంచి కూడా లోపల పెడతాం కదా, సో సక్సెస్ రేట్ అనేది మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది. 100 మందికి చేస్తే 20 మంది కన్సీవ్ అవ్వడము అది ఉంటుంది. ఐయుఐకి వెళ్ళండి అమ్మా, మళ్ళీ టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే టైం వేస్ట్ చేసే కొద్దీ మళ్ళీ మనకి క్వాలిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటది కదా, ఇది ఏజ్ పెరుగుతూ ఉంటే. సో ఐయుఐకి అనేది రైట్ అంటే ఈ ఐయుఐ ట్రీట్మెంట్ లో కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ ఐవిఎఫ్ కి వెళ్తారా? అవునండి, ఇప్పుడు మన 39 సికింద్రాబాద్ అంటే అన్ని బ్రాంచెస్ లో ఇప్పుడు మనకి ఐయుఐ ఫ్రీ క్యాంప్ అనేది ఉందండి, December 1st నుంచి December 30th వరకు. సో ఐయుఐ ప్రాసెస్ ఇప్పుడు మనకి బయట కొంచెం అమౌంట్ తీసుకుంటారు కదా, అదంతా ఇక్కడ ఫ్రీగా అవుతుంది. కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ, సెమెన్ అనాలిసిస్ కానీ, ఒక స్కాన్ కానీ, కన్సల్టేషన్ కానీ అంతా ఫ్రీ. సో ఇప్పుడు అంటే మనకి ఐయుఐ చేయించుకోవాలి, అవైల్ చేసుకోవాలి ఫెసిలిటీ అనుకున్న కపుల్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఓకే, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఎట్లా ఉండాలంటారు, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ? ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మెయిన్ ఇప్పుడు మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్. ముందు మన ఆన్సిస్టర్స్ని తీసుకుంటే వాళ్ళు చేసినంత కష్టం అది లేదు కాబట్టి యూజువల్గా వాళ్ళకి ఓవ్యులేషన్ అదంతా సాఫీగా అయిపోయేది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరైనా ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్. సో కొంచెం దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతుంది. సో ఓవ్యులేషన్ అనేది కూడా సాఫీగా అవుతుంది. సో ఎవ్రీడే ఎట్లీస్ట్ మనకి ఎవిడెన్స్ ప్రకారం 30 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్, కొంచెం జిమ్ కానీ ఇట్లాంటిది ఏదన్నా కొంచెం జాగింగ్ టైప్ కానీ 30 మినిట్స్ చేసినా, మళ్ళీ ఎట్లీస్ట్ 1 అవర్ మైల్డ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి ఏదన్నా చేసినా కొంచెం బాడీలో రెసిస్టెన్స్ తగ్గి ఓవ్యులేషన్ అయ్యి, ఇంకా ఫుడ్ కూడా సో ఫాస్ట్ ఫుడ్ లాంటిది అవాయిడ్ చేసి కొంచెం అదేంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ డైట్ రిచ్ డైట్ అట్లాంటివి, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అట్లాంటివి ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఇంకా మనం ఇంకా హెల్దీ అడాప్టేషన్ లాగా ఇంకా బాగుంటుంది బాడీకి కూడా. రైట్, మరో కాలర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుండి, సుభాని గారు నమస్తే అండి. నమస్కారం మేడం. యా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. హలో సుభాని గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? టూ ఇయర్స్ అవుతుందా అండి? ఓకే, చెప్పండి. 5 ఇయర్స్ అవుతుంది. అంటే పిల్లలు పుట్టలేదంట. ఓకే, హలో చెప్పండి. వినిపిస్తుందండి, మాట్లాడండి. మీరు సంతానం కలగలేదంట అండి, కారణం ఏందో? మరి 4 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంట. ఓకే, మరి అంటే ఇప్పుడు మనకి బేసిక్ ఎవాల్యుయేషన్ ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే మీరు ఎవరైనా నిపుణుల దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ బాడీలో అన్ని హార్మోన్స్, బ్లడ్ టెస్ట్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారండి. ఇప్పుడు ఫీమేల్ని తీసుకుంటే ఇప్పుడు D2 వెళ్ళారనుకోండి, యూజువల్గా పీరియడ్ వచ్చిన D2 D3 వెళ్తే అన్ని ఇప్పుడు FSH LH హార్మోన్స్ కానీ, ఒక స్కాన్ కానీ, మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్, అది బాగుందా లేదా, షుగర్స్ ఏమన్నా ఉన్నాయా, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అవన్నీ బాగున్నాయా లేదా, ఇంకా హస్బెండ్లో మనం చేయగలిగే బేసిక్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ బాగుందా లేదా, ఎగ్ కౌంట్ స్కాన్ వల్ల తెలుస్తుంది బాగుందా లేదా, అన్నీ బాగానే ఉన్నా కూడా యూజువల్గా ఇంకా తక్కువ ఏజ్ అయింది అంటే ట్రై చేయమని చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ 4-5 ఇయర్స్ అవుతుంది కాబట్టి మనం మెడికేషన్ పెట్టి మందులు పెట్టి చూస్తాం ఏ రకమైన ట్రీట్మెంట్స్ అవ్వకపోతే. మందులు కూడా ఒక సైకిల్ పెట్టిన తర్వాత ఇంకొకసారి ట్యూబ్స్ బాగున్నాయా లేదా చెక్ చేస్తాం. సో యూజువల్గా అన్నీ బాగుంటే ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా. ఇది జస్ట్ ఒక చిన్న ప్రొసీజర్ అండి, చాలామంది భయపడతారు ట్యూబ్ టెస్ట్ అనగానే. అది ఏంటి అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ ప్రొసీజర్ అది, మన జస్ట్ సెలైన్, మన ఇప్పుడు 49లో అయితే సెలైన్ పుష్ చేసి మనమే చూస్తాం స్కాన్ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది, అప్పటికప్పుడే తెలిసిపోతుంది మనకి.
ఓకే రైట్ ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ ప్రెసెంట్ సినారియోలో చాలా మంది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, సో అసలు కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలంటారు? కరెక్ట్ ఏజ్ అంటే ఏదైనా ఆఫ్టర్ యూజువల్ అరౌండ్ 25 ఇయర్స్ ఆర్ 24 ఇయర్స్ ఇస్ ద రైట్ టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఇప్పుడు, ఎందుకంటే ఆ టైంలో బాడీలో ఎగ్స్ కానీ మెయిన్ క్వాలిటీ కానీ రిజర్వ్ కానీ అనేది బాగుంటుంది. సో ఆ టైంలో ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 25 to 28 కానీ ఆ టైంలో మనకి ట్రై చేస్తే, ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ముందుగా అనుకున్నట్టు ఎగ్ నెంబర్ కానీ క్వాలిటీ కానీ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము అంటే యూరోపియన్ ఉమెన్ లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఏమో 35-40 ఇయర్స్ వచ్చినా ప్రెగ్నెన్సీ బాగానే అవుతుంది అంటే, ఇప్పుడు మనం వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియన్ ఉమెన్లో అనేది అదేంటి రిప్రొడక్టివ్ ఏజింగ్ అనేది తొందరగా వస్తుంది, ఒవేరియన్ ఏజింగ్ ఒక 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ 30 ఇయర్స్ మన 35 ఇయర్స్కి ఈక్వల్ అలా తీసుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ.